ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైన చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికి స్పష్టంగా తెలిసి ఉండదు. మన సొసైటీలో సైన్స్ పైన అవగాహన తీసుకురావడం ఎంత ముఖ్యమో, ఈ సమాజానికి మనవంతు సహాయం చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకోసం హెల్పింగ్ హార్ట్స్ జేజీఎల్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా చాలా పెద్ద సహాయాలు ఈ వీడియో చూసిన తర్వాత చేయగలుగుతారు. అందుకోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. మొదటిది ఆర్గాన్ డొనేషన్. మనం చనిపోతూ వేరే వారిని బ్రతికించడం అసలు సాధ్యమేనా? అవును, సాధ్యమే. అది కేవలం అవయవదానంతోనే సాధ్యమవుతుంది. ఇప్పటికే అవయవదానం అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే దీని గురించి అసలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశం గురించి ప్రజల్లో మనం అవగాహన తీసుకురావడం చాలా ముఖ్యం. ఈ అవయవదానం పట్ల ఎన్నో అనుమానాలు, అపోహలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయి. మనిషి చనిపోయాక ఖాళీ బూడిదైపోయి మట్టిలో కలిసిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మనిషి మరణించినా కూడా ఇతరుల్లో జీవించాలన్న నిర్ణయమే అవయవదానానికి స్ఫూర్తి. అసలు అవయవదానం ఎవరెవరు చేయవచ్చు? యంగ్, ఓల్డ్, లార్జ్ ఆర్ స్మాల్, ఇలా ఎవరైనా ఆర్గాన్ డొనేషన్ చేయడానికి అర్హులు. చనిపోయాక మనం ఏ ఆర్గాన్స్ డొనేట్ చేయవచ్చు? నార్మల్ డెత్ జరిగినప్పుడు, అంటే టోటల్ బాడీ ఫంక్షన్ ఆగినప్పుడు మనం కేవలం ఐస్ని మాత్రమే డొనేట్ చేయగలం. నేత్రదానం అంటే మనం మరణించాక కళ్ళు దానం చేస్తే మొత్తం కనిగుడ్డు తీసి దాని గుడ్డివారికి అమర్చుతారన్న అపోహ చాలామందిలో ఉంది. మొత్తం కనుగుడ్డు మార్చే ప్రక్రియ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మనకు చుట్టూ కనిపించే గుడ్డివారందరికీ చూపు తెప్పించడం సాధ్యం కాదు. కంటి యొక్క నల్లగుడ్డుపై ఉండే సన్నని పొర కార్నియా అనేది పాడైపోయి చూపు కోల్పోయిన వారికి మాత్రమే నేత్రదానం ద్వారా చూపును ఇవ్వగలం. మరణించాక నేత్రాలను తీసుకునేటప్పుడు కేవలం కార్నియాను మాత్రమే సేకరిస్తాను. అయితే బ్రెయిన్ డెత్ జరిగినప్పుడు లివర్, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, ప్యాన్క్రియాస్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, వీటన్నింటిని అవసరం ఉన్న వారికి డొనేట్ చేయవచ్చు. అసలు బ్రెయిన్ డెత్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, తలకు దెబ్బ తగిలి బ్రెయిన్ ఫంక్షన్స్ పూర్తిగా ఆగిపోయినప్పుడు కూడా కొద్దిసేపు ఆ శరీరం జీవంతోనే ఉంటుంది. ఆ సమయంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. ఇవన్నీ పనిచేస్తున్నా కూడా ఆ రోగి ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితినే మనం బ్రెయిన్ డెత్ అంటాము. కేవలం ఈ బ్రెయిన్ డెత్ సమయంలోనే ఇవన్నీ వాటి సమయ పరిధుల ప్రకారం దానం చేయగలం. 5 నిమిషాలలో ఆర్గాన్ డొనేషన్కి రిజిస్టర్ ఎలా చేసుకోవాలి? ప్రతి ఏటా అవసరమైన అవయవాలు దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదానంతోనే కేవలం మీరొక్కరే 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు. మనం చదువుకున్న వాళ్ళం గనక ఈ అవయవదానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే బాధ్యత మనందరిపైన ఉంది. మనం ఒకరికి చెప్పేంత వాళ్ళం కావాలంటే ముందు మనం రిజిస్టర్ చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్ కొరకు మన ప్రభుత్వం జీవన్ధన్ స్కీమ్ని అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకొచ్చింది. మీ బ్రౌజర్లో జీవన్ధన్ అని సెర్చ్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లోని డైరెక్ట్ లింక్ని కూడా యూజ్ చేయవచ్చు. అయితే జీవన్ధన్ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళాక ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేశాక ఇండివిజువల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అన్నీ స్పష్టంగా ఎంటర్ చేయండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్లోని రిలేటివ్స్ నేమ్లో మీ పేరెంట్స్, బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ నైబర్స్, ఇలా ఎవరి పేరైనా ఎంటర్ చేయాలి. ఎందుకంటే వారే మనకు సాక్ష్యంగా ఉంటారు. మీరు ఎవరి పేరు అయితే ఎంటర్ చేస్తారో వారికి ఆర్గాన్ డొనేషన్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఈ మొబైల్ నెంబర్ రిలేటివ్లో వారి నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మెడికల్ డీటెయిల్స్లో బీపీ డీటెయిల్స్, డయాబెటీస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ బ్లడ్ గ్రూప్, అలాగే మీకు ఏమైనా ఇతర జబ్బులు ఉంటే రీజన్ ఇందులో రాయండి. ఎటువంటి జబ్బులు లేకపోతే నో అని చెప్పే నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వండి. చివరి స్టెప్లో మీరు ఏ ఆర్గాన్స్ డొనేట్ చేయాలని అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన 2 డేస్ తర్వాత మీ డోనర్ కార్డ్ మీరు ఎంటర్ చేసిన మెయిల్కి వస్తుంది. అయితే డోనర్ కార్డ్ ఇలా ఉంటుంది. దీనిలో మీ సిగ్నేచర్ మరియు మీ రిలేటివ్ సిగ్నేచర్ చేయించి దానిని కలర్ జిరాక్స్ తీపించి లామినేషన్ చేసి ఎల్లప్పుడూ మీ దగ్గరే పెట్టుకోవాలి. అయితే పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి తెలియజేయాలి, లేకపోతే మీ దగ్గరి డాక్టర్స్ని అయినా సంప్రదించి విషయం చెప్పాలి. తర్వాత మిగతా విషయాలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం ఆర్గాన్ డొనేషన్లో మన తెలంగాణ 1st ప్లేస్లో ఉంది. ఆర్గాన్ డొనేషన్ ఈజ్ నాట్ అగెనెస్ట్ టు యువర్ రిలీజియన్. ఆల్ మేజర్ రిలీజియన్స్ సపోర్ట్ ఆర్గాన్ డొనేషన్. ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఆర్గాన్ డొనేషన్కి రిజిస్టర్ చేసుకునే ముందు మీ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ని ఖచ్చితంగా ఒప్పించాలి. కనీసం మీ వంతుగా ఒక ఇద్దరినైనా ఆర్గాన్ డోనర్గా రిజిస్ట్రేషన్ చేయించండి.
లెట్స్ గో టు నెక్స్ట్ టాపిక్. రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్. అందరికీ ట్రస్ట్ గురించి తెలిసే ఉంటుంది. లారెన్స్ గారు మొదటగా తన ఇంట్లోనే 60 అనాథ పిల్లలతో ఈ ట్రస్ట్ని స్టార్ట్ చేశారు. లారెన్స్ గారు కొరియోగ్రాఫర్గా అడుగుపెట్టి ఆ తర్వాత డైరెక్టర్గా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం సినిమాలు సంపదనే కాకుండా ద లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ని అతను చెన్నైలో నడిపిస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు 159 హార్ట్ సర్జరీస్ ఉచితంగా చేయించారు, అలాగే చాలా సేవలు అందించారు. లారెన్స్ గారు చెన్నైలోనే కాకుండా మన హైదరాబాద్లో కూడా ట్రస్ట్ని స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని లారెన్స్ కాంచన 3 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పారు. అలాగే అప్పుడప్పుడు అనుకునే ఉంటాను, డ్యాన్స్ మాస్టర్ గారు మనం పెరిగింది అక్కడే కదా, ఆంధ్రాలో కదా, మనం హైదరాబాద్లో ఏదో ఒక స్టార్ట్ చేయాలి, మంచి టైం చూసి స్టార్ట్ చేయాలి అనుకున్నాను. అది ఇప్పుడు నాకు మైండ్లో బట్టి మా అమ్మ కూడా ఇది మంచి టైం స్టార్ట్ చేయమని చెప్పింది, అందుకే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు మిగతా వాళ్ళ దగ్గర తీసుకుని నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో 60 పిల్లలు చదువుతున్నారంటే మిగతా వాళ్ళ ఇంకో ట్రస్ట్ బయట పెట్టి రెంట్కి తీసుకుని ఏదో చేస్తారు. నా ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేశాను, మన ఇస్తేనే మిగతా వాళ్ళు ఇస్తారని చెప్పేసి. అలాగే హైదరాబాద్లో స్టార్ట్ చేసే ఈ ట్రస్ట్కి ఫస్ట్ నేను 50 lakhs ఇస్తున్నాను. ఆ 50 lakhs ఓపెనర్ సర్జరీ చేయాలని ఆశ. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, అలాగే చదువుకు చాలా కష్టపడి ఉంటే వాళ్ళు కూడా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. నా వల్ల ఈ రోజుల నుంచి మనం తెలుగు వాళ్ళకు కూడా, ఎందుకంటే నాకు తమిళ్లో ఎంత బిజినెస్ అవుతుందో ఎంత బాగా వెళ్తుందో తెలుగులో కూడా నాకు అలా అవుతుంది, నేను తప్పకుండా ఇక్కడ కూడా చేయాలి. సో మీ ఆశీర్వాదం అన్నీ కావాలి. మీరు ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే, మీ పరిసర ప్రాంతాలలో గుండె సంబంధిత సమస్యలుండి ఆపరేషన్ చేయించుకోలేని స్థితిలో ఉండి, అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉండి పిల్లల్ని స్కూల్కి పంపించలేని స్థితిలో ఉన్నవారైనా మీకు కనబడితే వెంటనే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క మానవత్వాన్ని చాటుకోండి. పైన చెప్పిన 2 అంశాలతో ఏ ఖర్చు లేకుండా మీరు చాలా పెద్ద సహాయాన్ని ఇతరులకు అందించగలరు. ఈ వీడియో మీకు ఉపయోగకరమైతే మీ తోటి వారితో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన వారు, అలాగే పైన చెప్పిన 2 అంశాలలో భాగస్వాములు అవ్వాలనుకునేవారు కామెంట్ బాక్స్లో 5 అని కామెంట్ చేయండి.